నమస్తే నెల, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇక నిన్న ఇవాళ బాగా దుమ్ము దుమారం శక్కర్లు కొడుతున్న వార్త ఏదన్నా ఉన్నదా అంటే అది వైజాగ్లా ఓ ముఠా ముచ్చటనుల్లా. దాని వెనుక్కున్నదేవలు సీఐ స్వర్ణలత. ఇక గీ ముచ్చటనే దుమ్ము దుమారం శక్కర్లు కొడుతుంది. ఇక నిన్నటి నుంచి ఆమె వీడియోలు బయటకు వస్తున్నాయి, ఆమె ప్రైవేట్ సాంగ్లు బయటకు వస్తున్నాయి. ఎట్లా నడుస్తుందంటే అట్లా నడుస్తుంది. మరి గిదేం పోయే కాలమో తెలియదు, కానీ మంచిగా పోలీసు నౌకరి. ఇక పోలీసు నౌకరి చేసుకుని సపోర్ట్ చేయకుండగనట గిదేం పాడబుద్ధి అని అనుకొస్తున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. కానీ ఇక ముచ్చట ఏంటంటే నోట్ల మార్పిడి కథా కార్ఖాన 90 లక్షలు ఇత్త కోటి రూపాయలు ఇత్తం అన్నట్టు ఆ చాలా మంది నుంచి బెదిరించి పైసలు తీసుకున్నదట ఒక ముఠ. తీరా ఆ ముఠ వెనక ఎవరున్నదయ్యా అంటే ఇక ఈ సిఐ కొలువు చేసే స్వర్ణలత ఉన్నదట. ఇక ఈమె పోలీస్ సంఘానికి సిఐ నౌకరే కాదు, పోలీస్ సంఘానికి ఉపాధ్యక్షురాలు కూడా లెక్క కూడా ఉన్నదట. అట్లనే కొనసాగుతుందట. మామూలుగా అయితే రాజకీయానికి పోలీసులకు సంబంధమే ఉండదు. రాజకీయంలో 1.25 లక్ష నడవని. అసలు వాళ్ళు పోలీసులు నౌకర్లు చేసేటోళ్ళు వాళ్ళని ఏలు పెట్టరు, దాని గురించి మాట్లాడరు. ఇక ఈ పెద్ద మేడం ఏం చేసిందని అంటే డైరెక్ట్ కమిషనరు అంటే పోలీస్ సంఘ ఉపాధ్యక్షురాలు హోదాల కమిషనర్ ఆఫీసులనే మీటింగ్ పెట్టి ఆడ ఎవరైతే ఉంటారో టీడీపీ మాజీ మంత్రి సీనియర్ నేత మీద మస్తు పంచులు వేసిందట, నుల్లా మస్తు వ్యాఖ్యలు చేసిందట. మామూలుగా ఒక పోలీస్ నౌకరు చేసే వాళ్ళకి ఇవన్నీ అనవసరం. ఒక రాజకీయ వ్యక్తిని విమర్శించే అవసరం కానీ ఒక రాజకీయ పరంగా మాట్లాడి ఏ ముచ్చట ఏ చిన్న ముచ్చటైనా పెద్ద ముచ్చటైనా మాట్లాడే అవసరం వాళ్ళకు ఉండదు. కానీ ఏమేం చేసిందట, పంచు డైలాగులు రాసుకొని వచ్చి మరీ అనుచిత వ్యాఖ్యలు చేసిందట ఆ నేత మీద. ఇక అధికార పార్టీలతో అధికార పార్టీలున్న కొంతమంది ప్రజాప్రతినిధులతోని మంచి సత్సంబంధాలు అంటే మంచి సంబంధాలు ఉన్నాయట, వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉన్నదట. ఇక గా అండదండాలు చూసుకొని గీ పని చేసిందనే ముచ్చట్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇక ముచ్చట ఏందంటే మరి ఈమె ఇన్ని పైసలు తీసుకొని ఏం చేస్తుందయ్యా అంటే మంచి పోలీస్ నౌకరీ ఎత్తంది గీ పాడుబుద్ధి ఎందుకు పుట్టిందని అంటే ఆమె కట సినిమాల మీద పిచ్చున్నదట నుల్లా. ఆ సినిమాల పిచ్చితోనే ఇట్లా వేసింది అని ముచ్చట్లు పెట్టుకుంటుర్రు. ఇక ఒక సినిమాలో నటిస్తుందట, ఆ సినిమాకు ఈమెనే పైసలు పెడుతుందట. ఈ ముచ్చట్లు కూడా వినబడుతున్నాయి. రైట్, ఇక ఏంటంటే ఈమె మీద కేసు పెడతాము. ఇక చాలా కాలం నుంచి ఈ దందా వేసుకుంటూ వస్తూ ఉన్నదట. అధికార పార్టీ ఒక నేత అండదండలతోనే ఈ పని చేసుకుంటా వస్తూ ఉన్నదట. ఇన్ని రోజులు ఎందుకు బయట వాళ్ళేదంటే వాళ్ళు అండదండలతోనే బయట వాళ్ళేదట. ఇక తీరా ఈ ముచ్చట బయటకు వచ్చేసరికి ఎవరితోని కాలే కేసు పెట్టాడు, అప్పుడు ఎవరితోని కాలే జిల్లా స్థాయి నేతలతోని ఫోన్ చేపించిన పని కాకపోయేసరికి రాష్ట్ర స్థాయి నేతలతో కూడా ఫోన్ చేపించారట కేసు పెట్టద్దని. ఇక ఒత్తిడి పెరిగేవారకల్లా ఇది సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొట్టేవారకల్లా ఇక కేసు పెట్టక తప్పలేదు. లేకపోతే అందులో లో ఒప్పందం అయితే ఏడుదాకా అయినో ఏడుదాకా పోనో కథ. కానీ ఇక మారాణి గారు మంచి పెద్ద సినిమా తీసి 70 mm స్క్రీన్ మీద ఎక్కుతుండే, ఇట్లా అయిందో అలా కథ. నీ పాడుగాను మంచిగానే కొలువు ఉన్నది, కొలువు చేసుకొని బతకచ్చు కదా, భర్త పిల్లల్ని చూసుకుంటే బతకచ్చు కదా, గిదేం పాడుబుద్ధి నీ ఒకళ్ళకి చెప్పాల్సింది పోయి గిసొంటి పని చేస్తావా అని దుమ్మేస్తూ వస్తున్నారు సిఐ స్వర్ణలత మీద సోషల్ మీడియా జనాలు.